జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. 3 నెలలు రేషన్ కార్డు వాడకపోతే ఇక ఆ కార్డు చెల్లుతుందా చెల్లదా అనే దానిపై క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నా. ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగా రేషన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లో ఒకటి. రేషన్ కార్డును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రేషన్ కార్డు ద్వారా తక్కువ ధరకే బియ్యం, గోధుమలు, చక్కెర వంటి వాటిని పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉంటుంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రేషన్ కార్డును కంటిన్యూ 3 నెలలు ఉపయోగించినట్లయితే వారి యొక్క రేషన్ కార్డు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిందని దీని అర్థం. అంటే మీరు మీ కార్డును 3 నెలలు కంటిన్యూ వాడకపోతే ఆ తర్వాత నెల నుంచి 4వ నెల నుంచి రేషన్ సరుకులు రావని ఈ మెసేజ్ యొక్క సారాంశం. అయితే ఈ అంశంపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల రద్దుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఆదేశాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని స్పష్టం చేసింది. అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ విషయాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా కారణాంతరాల వలన 3 నెలలు మీ యొక్క రేషన్ కార్డును ఉపయోగించలేనట్లయితే మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చినటువంటి ఈ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం కోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు 3 నెలలు కానీ ఎవరైనా మీలో రేషన్ కార్డు ఉపయోగించినట్లయితే ఎటువంటి ఆందోళన చెందొద్దు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.